Welcome back to my channel. Ela unnarandi andaru nenu chala chala baagunnanu and happy gurinchi cheptunanu. Happy ki fever taggipoyindi but cough undi. Aa cough appude taggadu kada tondaraga edipodu. So konni roju bear cheyalanamata. So happy tone bear chestunnanu. Happy kuda papa bear chestha undi. So happy better anamata ippudu and inkoka chala mandi na vlog kosam wait chestunnaru. So cheppanu kada nenu anduke live lo vachanu. So dani kosam delay ayindi please em anukovoddu. And inkoka ee vlog lo emante chala mandi Pappula Podi adigaru ante last vlogs lo nenu Purplle Podi use చేసి కర్రీస్ కొని చేశాను కదా ఫ్రైస్ సో ఆ Purplle Podi ఎలా చేయాలో అడిగారు సో అది చూపిస్తాను మీకు అండ్ ఇంకొకటి వైట్ ఫేస్ మాస్క్ అండి నేను Purplle.com లో కొనుక్కున్నాను అని చెప్పాను కదా పర్చేస్ చేశాను దాంట్లో నేను యూస్ చేశాను దాని రివ్యూ ఇస్తాను మీకు సో చాలా మంది అడిగారు దాని రివ్యూ ఇవ్వమనేసి సో మీనాక్షి అడిగారు కదా సో అందుకే పెడుతున్నాను రిక్వెస్టెడ్ వీడియో ఇది అండ్ ఇంకొకటి ఏమంటే Purplle.com లో ఎలా మేము ఆర్డర్ చేసుకోవాలని చెప్పారు సో యాక్చువల్లీ మీ మొబైల్లో యాప్ స్టోర్ అయినా ప్లే స్టోర్కి అయినా వెళ్ళండి ఫ్రెండ్స్ దాంట్లో ఏమంటే Purplle PURPLLE టైప్ చేయండి సర్చ్ బార్లో సో జస్ట్ టైప్ చేయగానే ఆ బ్యూటీ యాప్ అని వచ్చేస్తుందండి అది అది ఇన్స్టాల్ చేసుకోండి సో దాని తర్వాత ఏమంటే దాంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఏమంటే మీకు దాంట్లో ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటే మీకు మెసేజెస్ వస్తాయన్నమాట సో ఈజీగా మీరు ఆఫర్ ఉన్నప్పుడు ఏ ఏ ప్రోడక్ట్ కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నేను గుడ్ వైబ్స్ ఏమైనా మీకు ప్రోడక్ట్ చూపిస్తూ ఉంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కదా ఆ లింక్ పైన జస్ట్ మీరు క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా Purplle.comలో ఆ ప్రోడక్ట్ చూపిస్తుంది అనమాట సో మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏమో చెప్పాలనుకున్నాను అండ్ హాయ్ చెప్పాలి కదా సో కొందరికి హాయ్ చెప్పాలి వన్ సెకండ్ నేను పేపర్లో రాసుకున్నాను సో శిరీష పింకీ రజనీ మీ ముగ్గురికి చాలా బిగ్ హై అండ్ చాలామంది నాకు పెట్ నేమ్స్ చెప్పమనేసి అండ్ నార్మల్ ఒరిజినల్ నేమ్ పెట్టమనేసి అడిగారు సో నాకు అసలు టైమే లేదండి హ్యాపీతోనే సరిపోతుంది ప్లీజ్ సో నాకు టైం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా మీకు మంచి నేమ్స్ చెప్తాను ప్లీజ్ ఏమనుకోవద్దు చెప్పాను కదా హ్యాపీకి బాగాలేదు సో అండర్స్టాండ్ చేసుకుంటారు అందరూ అనుకుంటున్నాను సో పదండి అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ అనుకోండి సో ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట సో పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో ఇది టెడ్డీకి హ్యాపీకి రూబీకి ఈ కాట్ స్లైడ్ లాగా అనమాట సో స్లైడ్ అనుకొని దీంట్లో ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు సో మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ సాంబార్ సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేము హాస్పిటల్ వెళ్ళామన్నమాట హ్యాపీని తీసుకొని నేను మోహన హ్యాపీకి యాక్చువల్గా ఫీవర్ లేదు బట్ కాఫ్ ఎక్కువ అయిపోయింది అనమాట సో అది చూపిద్దాం అనేసి వచ్చాము హాస్పిటల్కి సో ఇక్కడ మోహన చూసారా నన్ను ఎలా చూస్తూ ఉందో హాస్పిటల్లో కూడా వీడియో ఎందుకు అక్క అనేసి అడుగుతూ ఉంది యాక్చువల్గా బట్ మీతో షేర్ చేయాలనేసి నేను తీసాను అనమాట అక్కడ వీడియో హాస్పిటల్కి వచ్చాము పిల్లలకి బాగాలేదు అని టెన్షన్ పడతా కూర్చోవాలంటే నాకు ఇష్టం ఉండదండి మనం టెన్షన్ పడతా ఉండేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది టెన్షన్ సో నేను కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకొని ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను సో ఫైనల్ ఇంటికి వచ్చేసాము దాని తర్వాత హ్యాపీకి నెబిలైజర్ పెట్టమన్నారు డాక్టర్ సో ఇంటికి వచ్చి మేము పెట్టుకున్నాం అనమాట హ్యాపీ చూసారా ఒక గేమ్ ఆడిపిస్తూ ఉంది మా ఇద్దరికి మేము మోహన నేను ఇద్దరం కలిసి హ్యాపీని పట్టుకోలేకపోయాం అనమాట అంత అసలు పెట్టుకోలేదు హ్యాపీ చాలా సతాయించింది దెన్ హ్యాపీకి వచ్చి డాక్టర్ కర్డ్ రైస్ పెట్టమన్నారు సో హ్యాపీ యాక్చువల్గా ఏం తినట్లేదు అయినా బలవంతంగా నేను బయట కూర్చొని తింటుందని బయట కూర్చోబెట్టి తినిపిస్తున్నాను సో మోహన బిజీగా ఉంది అండ్ ఆంటీ కూడా కూర్చొని ఉన్నారు అండ్ ఇంకా హ్యాపీకి లంచ్ అయిపోయిన తర్వాత మా లంచ్ వచ్చి లేడీస్ ఫింగర్ ఫ్రై బ్రింజాల్ ఫ్రై అండ్ ఇది వచ్చి చెనక్కాయ పప్పుల చట్నీ అనమాట సూపర్గా ఉంటుంది చాలా ఎమ్మీ లంచ్ చేసాం మేము సో లంచ్ అయిపోయిన తర్వాత హ్యాపీని కొంచెంసేపు పడుకోబెట్టేశాను ఇంకా దాని తర్వాత వచ్చి ఇది ఈవినింగ్ సో ఇంకా ఈవినింగ్ హ్యాపీకి డిష్ తీద్దామనేసి అనుకున్నాము ఎవ్రీడే తీస్తాము సో మోహన తీస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు అంతా బట్ ఇక్కడ చూసారా ఎంత కష్టపడి తీస్తున్నామో డిష్టి కూడా తీపించుకోవట్లేదు చాలా మొండిదైపోయిందనమాట హ్యాపీ యాక్చువల్గా సో ఇక్కడ మోహన కొంచెం కామెడీగా తీస్తూ ఉంది డిష్టి ఇక్కడ హ్యాపీకి పాపం అండ్ ఏం చేస్తామండి ఇంకా ఎట్లా ఒక డిష్ తీయాలి సో ఇక్కడ ఇలా తీస్తూ ఉంది మోహన అండ్ హ్యాపీకి వన్ సైడ్ హెల్త్ బాగాలేదు కదా అయినా కానీ చూడండి అసలు నాటి థింగ్స్ మాత్రం అస్సలు వదలదు అక్కడ రైస్ పెట్టున్నారు మా ఆంటీ అదంతా గందరగోళం చేసేస్తూ ఉంది ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇంకా ఈవినింగ్ టీ టైం సో ఇది టీ వచ్చి నాకు మోహనాకి అండ్ ఇంకా లక్ష్మి కూడా మాతోనే ఉంది ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి కదా సో అండ్ ఇక్కడ మీకు సుదర్శన్ కనిపించలేదు కదా, యాక్చువల్గా ఇది ఫ్రైడే కదా, సో సుదర్శన్ లేడు, బెంగళూరులో ఉన్నాడు. సో ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యి సాటర్డే మార్నింగ్ వచ్చేస్తాడు సుదర్శన్. సో ఇది ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కదా, సో ఇంకా ఇక్కడ సాటర్డే వచ్చి ఇక్కడ రూబీకి స్కూల్ ఉంటుంది, సో సాటర్డే హోంవర్క్ అనమాట. సో ఫ్రైడే చేస్తూ ఉంది. ఇంకా మోహన మాట అస్సలు వినొద్దు హోంవర్క్ విషయంలో రూబీ, సో నేనే చెప్పిస్తున్నాను ఇక్కడ. అండ్ యాపీ చూసారా కొంచెం బిజీగా ఉంది. అండ్ యాపీ కొంచెం హెల్త్ బాగుందంటే చాలా యాక్టివ్గా ఉంటుందండి. చూసారా ఇక్కడ వీళ్ళతో పాటు ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా వీళ్ళకి యూటర్న్లో సాంగ్ ఉంది కదా, అదంటే చాలా ఇష్టం. సో ఇక్కడ యాపీని అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ హౌస్ అంతా చాలా మెస్సీగా ఉంది, మీరు ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంత సర్దినా అది అంతే అట్లే అయిపోతుంది అనమాట పిల్లలు ఉండేది, సో ప్లీజ్. సో ఇంకా ఇది వచ్చి నైట్, ఇంకా యాపీని 9:30 నుండి నేను స్టార్ట్ చేస్తాను పడుకోబెట్టడం, బట్ యాపీ 11:30 వరకు పడుకోదు, ఫైనలీ 11:30కి పడుకుంటుంది అనమాట. అంతవరకు ఇలానే గేమ్స్ ఆడుతూ ఉంటుంది నాతో. సో ఫ్రెండ్స్ ఇది సాటర్డే మార్నింగ్. 3 teas ఉన్నాయి, విత్ వాటర్ ఉంది కదా. సుదర్శన్ వచ్చేసాడు బెంగళూరు నుండి. సో మాది మార్నింగ్ టీ అయిపోయింది, దెన్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. తర్వాత 11:30 అనుకుంటాను అప్పుడు మళ్ళీ మేము టీ తాగామన్నమాట. మోహన టీ కొంచెం ఉంది అనేసి చేసింది, సో 2 cups వచ్చాయి. యాక్చువల్గా మోహనకి నాకు తెచ్చింది, బట్ సుదర్శన్ కూడా కావాలన్నాడు. సో నేను సుదర్శన్ వచ్చి ఇక్కడ 50-50 తాగుతున్నాం. సో ఇక్కడ టెడీ యాపీ చూసారా బిట్టు దగ్గరికి వెళ్ళిపోయారు, బిట్టు గారి దగ్గర చాలా బిజీగా ఉన్నారు. ఈ యాపీకి ఎంతసేపటికి బిట్టు దగ్గరే ఉండాలనిపిస్తుంది, బిట్టు టాయ్స్, బిట్టు పిల్లో అవే కావాలంటుంది. యాక్చువల్గా బిట్టుని యాపీ ల్యాప్స్ మీద కూర్చోపెట్టాలి అంటదనమాట. సో పాప లక్ష్మి ఫైనల్లీ కూర్చోపెట్టింది, టెన్షన్ పడుతూ కూర్చోపెట్టింది. చూసారా లక్ష్మి అక్కడ. సో యాక్చువల్గా యాపీని నేను బిట్టు దగ్గర పంపించి చాలా డేస్ అవుతా ఉంది, ఎందుకంటే యాపీకి హెల్త్ బాగాలేదు కదా, బిట్టుకి తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ బాగలేకుండా. సో హెల్త్ ఇష్యూస్ దగ్గర చాలా కేరింగ్గా ఉండాలి, సో పిల్లల్ని పంపించకూడదు అనమాట హెల్త్ బాగలేకపోతే. సో పంపించలేదు అనమాట నేను ఇన్ని రోజులు. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు పప్పుల పొడి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ పప్పుల పొడికి మనము కొన్ని గ్రౌండ్ నట్స్ తీసుకోవాలి. సో వితౌట్ ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అంటే ఆ రానెస్ అంతా పోవాలి. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా ఇంకొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ దెన్ దాని కొంచెం చల్లార్చుకోవాలి. దెన్ సేమ్ పాన్లో కొన్ని రెడ్ చిల్లీస్ తీసుకోండి, అంటే మనకి గ్రౌండ్ నట్స్కి సరిపడా రెడ్ చిల్లీస్ అనమాట. సో అవి తీసుకొని అవి కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ అండి. సో ఇప్పుడు ఇవి కొంచెం చల్లగా అయిపోతాయి కదా, దాని తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఈ పప్పులన్నీ. దెన్ ఇంకా మిక్సీలో మనం ఈ పప్పులు అండ్ ఈ రెడ్ చిల్లీస్ అన్నీ వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ, ఇలా వచ్చేంతవరకు చేసుకోవాలి. అండ్ ఇలాగే వదిలేసి జస్ట్ లాస్ట్లో మన ఫ్రైస్లో యాడ్ చేసేసుకోవచ్చు. అలా కాదు అంటే గార్లిక్ కూడా మీరు లాస్ట్లో ఇట్లా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సో అప్పుడు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. సో ఇదేమంటే మనం నార్మల్గా 8x8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు, బయటనే పెట్టుకోవచ్చు అండి. 1 week వరకు బాగుంటుంది, ప్రాబ్లం ఉండదు, అంటే ఏం పాడవదనమాట. ఇంకా ఫ్రైస్లో బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైస్లో యాడ్ చేస్తే, నేను చాలాసార్లు చూపించున్నాను మీకు. సో ఇంతే, ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు టెడీ డాన్స్ చూపిస్తాను. టెడీ డాన్స్ చాలా బాగా చేస్తుంది, డియో సాంగ్కి డాన్స్ చేస్తుంది. జస్ట్ డాన్స్ క్లాసెస్ కూడా వెళ్ళదండి, జస్ట్ చూసి నేర్చేసుకుంటుంది అనమాట. మీకు చూపిస్తాను ఎలా చేస్తుందో. సో ఫ్రెండ్స్ టెడ్డీ డాన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. So friends, meeku last vlog lo purple haul chupichanu kada, dantlo emante nenu ee wine face mask teeskunanu ani cheppanu. So chaala mandi deeni review chupinchamannadu. So idi roju nenu apply chesi meeku ela untundo cheptanu. And idi vachi hydrating face mask andi, Good Vibes valdi wine face mask, no parabens, no sulfates, cruelty free, and 50 grams product andi, 225 rupees. But edo oka offer untundi eppudu Purplle.com lo, సో దాంట్లో మీరు తీసుకోవచ్చు, తక్కువగా వస్తుంది. అండ్ ఇది ప్లాస్టిక్ కంటైనర్ అనమాట. సో పదండి అయితే అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇది ఇలా ఉంటుంది. దీని స్మెల్ మాత్రం చాలా వియర్డ్గా ఉందండి, నాకు నచ్చలేదు. సో అప్లై చేద్దాం. నేను ఫింగర్స్తో అప్లై చేసేస్తాను, మీరు కావాలంటే బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వైన్ ఫేస్ మాస్క్ నేను సెకండ్ టైం అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఏమంటే నేను పప్పులు హాల్ చేశాను కదా, ఆ డేనే నేను ఫస్ట్ టైం అప్లై చేశాను అనమాట. చేస్తే నా ఫేస్లో అంత గ్లో అనిపించలేదు, ఫెయిర్నెస్ అంతా అనిపించలేదు, బట్ హైడ్రేటింగ్గా మాత్రం ఉండింది ఫేస్. మీకు హైడ్రేటింగ్గా కావాలి అంటే మాత్రం ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇదేం అంత మంచిగా ఏం అనిపించలేదండి నాకు, అంత ఏం నచ్చలేదు. సో మీకు జస్ట్ ఇంకా సెకండ్ టైం ఏమైనా నాకు మంచి రిజల్ట్ ఉంటుందేమో అనేసి సెకండ్ టైం అప్లై చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇది అయిపోతే నేను సెకండ్ టైం ఆర్డర్ చేయనండి, ఇది నాకు నచ్చలేదు. దీని ఫ్రాగ్రెన్స్ కూడా నాకు చాలా వియర్డ్ అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు. బట్ సెకండ్ టైం అప్లై చేసిన కొంచెం ఫేర్గా అనిపించింది అంతే నాకు, నా ఫేస్. సో ఇలా ఒక 10 minutes పెట్టుకోవాలండి, 10 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఒక 10 minutes అప్లై చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను అప్లై చేసుకొని 10 minutes అయిపోయింది. సో నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. సో ఫ్రెండ్స్, అంతే బాగుంది కదా, చాలా ఫేర్గా ఉంది అండ్ హైడ్రేటింగ్గా కూడా ఉంది స్కిన్. సో బాగుందండి ఈ వైన్ ఫేస్ మాస్క్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మా ఆంటీ అంటే మా అత్తయ్య ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. ఏంటి స్పెషల్ అంటే మా బిట్టుగాడు వెళ్ళిపోతున్నాడు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ వీక్. సో వాడి కోసం కొన్ని ఫార్మాలిటీస్ తీసుకోవాలి అన్నారు. సో దానికోసం షాపింగ్కి వెళ్ళామన్నమాట నేను మా ఆంటీ. సో మేము లలితాకి వెళ్ళామండి. సో అక్కడ బిట్టుగాడికి కొన్ని తీసుకున్నాము, అదేం తీసుకున్నాము మీకు నేను చూపించాను. అండ్ ఇక్కడ ఇదెందుకు చూపిస్తున్నానంటే మా ఆంటీకి అన్నీ పెద్ద పెద్దవి కావాలండి, ఏది సింపుల్గా నచ్చవన్నమాట. నేను అన్నీ సింపుల్గా తీసుకుందాం అనుకుంటాను, బట్ మా అత్తయ్యకి అన్నీ పెద్ద పెద్దవి కావాలి. అక్కడ చూసారా పట్టీలు ఎంతెంత పెద్దవే చూస్తున్నారు. సో అది మీతో షేర్ చేసుకోవాలని చేశాను. అండ్ ఇక్కడ వచ్చి వెళ్ళేటప్పుడు ఇంకా గాంధీ రోడ్లో సో ఫ్లాస్ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇంటి దగ్గర వచ్చి థ్రెడ్స్ కూడా అయిపోయాయి, సో థ్రెడ్స్ కూడా తీసుకుంటున్నాము. షాప్స్ తీసుకోవచ్చండి, పాపం మరి ఎండలో ఉంటారు కదా అవ్వ వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుంది, అందుకే అక్కడ తీసుకుంటున్నాము. సో ఇంకా మేము ఆమె దగ్గర అవి తీసేసుకున్నాము. సో మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మా అత్తయ్య మేము చాలా క్లోజ్గా ఉంటామండి, అత్తయ్య అన్నట్టుగా ఉంటారు అనమాట. మా అత్తయ్య మా మమ్మీ లాగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. అండ్ ఇది వచ్చి గోవిందరాజుల స్వామి గుడి. సో అక్కడ దానిపైన నుండి వెళ్తున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మీకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది, బట్ మేము అటు సైడ్ వెళ్ళడం లేదు, ఇటు రైట్ వెళ్ళిపోతున్నామండి. సో ఇటు సైడ్ అనమాట ఆర్సీ రోడ్ గేట్. సో ఇక్కడ గేట్ వేసేస్తున్నారు. సో ఇక్కడ మేము ఆగాము. అండ్ ఇక్కడ వచ్చి సీతాఫలాలు చూసారా, కస్టర్డ్ యాపిల్స్ అంటారు కదా అవి. సో ఆంటీకి చాలా ఇష్టము, సుదర్శన్కి చాలా ఇష్టము, రెడ్డికి చాలా ఇష్టము. తీసుకుందామన్నారు ఆంటీ, బట్ నేనే వద్దన్నాను. ఏమంటే ఇంకా యాపీకి అసలే బాగాలేదు, ఇంకా మళ్ళీ ఇవి తిన్నారంటే మళ్ళీ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయిపోతుంది కదా అందరికీ, సో వద్దని చెప్పాను అనమాట. అండ్ అది కాక అయినా వెళ్ళి దిగేసి అడిగేసి రమ్మన్నారు. అడిగాను, 1 kg వచ్చి 50 రూపీస్ అనింది. బట్ అన్నీ చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట, సో తీసుకోలేదు, వద్దన్నారు ఆంటీ. పచ్చిగా ఉంటే ఎందుకులే అన్నారు. సో అంటే మా ఆంటీ కంటే ఇప్పటికిప్పుడు తినేయాలన్నమాట, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఇచ్చేసి తినేయాలి, సో అలా. బట్ అది 2 days పడుతుందన్నమాట అది మాగాలంటే, అందుకే వద్దనుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు ట్రైన్ వెళ్తూ ఉంది. సో ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్ ఓపెన్ చేసేస్తారు. అండ్ ఓపెన్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చి రైల్వే స్టేషన్, అదిగో అదే అనమాట లెఫ్ట్ సైడ్. అండ్ మా ఆంటీ ఏమంటే ఫ్రూట్స్ తీసుకోవాలన్నా ఇంకేమైనా తీసుకోవాలన్నా పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి అలా తీసుకోరండి, ఇక్కడ రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా ఎండలో కూర్చొని చాలా కష్టపడి అమ్ముతారు కదా పాపం. చాలా చూడండి పాపం అవ్వకి హెడేక్ అంట, జెండు బాం పూసుకుంటా ఉంది పాపం. ఆయన చాలా బాధ వేస్తుంది అలాంటి వాళ్ళ దగ్గర చూస్తే. సో మా ఆంటీ వాళ్ళ దగ్గరే తీసుకుంటుంది. అండ్ వాళ్ళు చెప్తారు కదా ఒక రేట్, అది దానికి యాక్చువల్గా బార్గెన్ చేస్తారు కదా అందరూ. బట్ మా ఆంటీ దానికి పాపం ఆమె ఎంత అడిగితే దానికి ఒక 10 రూపీస్ యాడ్ చేసి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు చాలా మంచిగా చూస్తుంది అనమాట మా ఆంటీ వాళ్ళందరినీ. చూడండి మేము జస్ట్ అట్లా వెళ్ళలేదు యాక్చువల్గా తీసుకొని, బట్ పాపం అవ్వ దగ్గర తీసుకుందాం అన్నారు. ఫ్రూట్స్ తీసుకోవాలనుకోలేదు, అందుకే బ్యాగ్ కూడా ఏం తీసుకురాలేదన్నమాట మేము. పాపం ఆమె మాకు ఒక బ్యాగ్లో అన్నీ వేసి ఇస్తూ ఉంది. అంటే ఆంటీ చాలా తెలుసు ఆమెకి, ఎప్పుడు ఆమె దగ్గర తీసుకుంటూ ఉంటారనమాట. సో అంతే ఫ్రూట్స్ తీసేసుకున్నాము ఆమె దగ్గర. సో ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. అండ్ ఫ్రెండ్స్ మీకు రైతు బజార్ చూపిస్తాను. సో ఇదే అనమాట రైతు బజార్. ఇక్కడ అన్నీ ఫ్రెష్గా చాలా బాగుంటాయి, మార్నింగ్ వచ్చి తీసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇది వచ్చి అన్నమయ్య సర్కిల్ అంటారు కదా అదే. సో ఫ్రెండ్స్ మా షాపింగ్ అయిపోయింది, ఇంకా నేను మా ఆంటీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడికి నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.